విజయనగరం జిల్లా మేటాండ మండలంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నామినేషన్ల పర్వం హోరాహోరీగా సాగుతుంది. పార్టీ గుర్తులు లేనప్పటికీ పలువురు అభ్యర్థులు తమ పార్టీ అభిమానులు శ్రేయోభిలాషులు కార్యకర్తలతో కోలాహలంగా నామినేషన్ వేయడానికి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా చల్లపేట గ్రామం పంచాయతీ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా గూడ్రేంతు భాగ్యలక్ష్మి పోటీ చేయనున్నారు. ఆమె తన అనుచరులు అభిమానులతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గుంట్రోత్తు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఒక్కరు కష్టాల్లో పాలు పంచుకుంటూ తమ వంతు సాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. తను బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తే ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని, ఇచ్చిన హామీని ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటానని, పంచాయతీలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తన పరిపాలన కొనసాగిస్తానని తెలిపారు. డాక్టర్ ఆనర్ మాస్టర్ మరియు గ్రామ పెద్దలు లోకర్ చంద్రనాయుడు, డాక్టర్ రామచంద్ర నాయుడు మరియు సప్త సన్యాసి మాస్టర్ వీళ్ళందరూ ఆశీస్సులతో చల్లపేట గ్రామంలో గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా గుంట్రోత్తు భాగ్యలక్ష్మి మరియు గుంట్రోత్తు సత్య శ్రీనివాసరావు ఈరోజు నామినేషన్ వేసి ఉన్నాం. వీటికి 25 సంవత్సరాల నుంచి చల్లపేట గ్రామ అభివృద్ధిలో మా సాయశక్తుల కృషి చేశాం. ఈ అవకాశం ప్రజలిస్తే తప్పనిసరిగా గ్రామాన్ని మరింత అభివృద్ధి పథకంలో నడిపిస్తామని, ఓటర్లు గ్రామ ప్రజలకు పూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ ఓటర్లందరూ పాల్గొన్నందుకు వాళ్ళకి హృదయపూర్వకమైన నమస్కారాలు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంకో బొమ్మలను పర్వేటో ఈ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామస్తులందరూ మహా ఉత్సాహంతో ఎన్నికల్లో పాల్గొన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వార్డు మెంబర్లకి, పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసిన వారికి నేను సీనియర్ 25 ఇయర్స్ బొత్స సత్యభావ ఆధ్వర్యంలో నేను పాల్గొంటూ ఉన్నాను. అతని తోలక అడుగుజాలలో నడుస్తూ ఉన్నాను. నా పేరు తాడి రామనాయుడు, రిటైర్డ్ హెడ్మాస్టర్ని. నేను జిల్లా సీనియర్ కార్యకర్తని వైఎస్ఆర్ చెప్పి ఇకపోతే నేను ఈ గ్రామంలో ఎన్నో 10 సంవత్సరాలు నా భార్య శ్రీమతి తాడి అరుణకుమారి పిఎస్ఎస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఎంతమందికో పేదవారికి, అందరికీ రైతు వారికి రుణాలు ఇచ్చి ఎంతమంది ఆదుకున్నాం. గ్రామంలో ఏ మంచి కార్యక్రమమైనా పాల్గొంటూ ప్రజాసేవ చేస్తూ ముందుకెళ్తున్నాం. ఈవేళ ఈ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ, వార్డు మెంబర్గా పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎవరు గెలిచినా ఈ ఊరి గ్రామానికి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ఎవరైనా మనవాళ్లే, ఎవరు గెలిచినా మనవాళ్లే, ఏ కులమైనా మందే, ఏ మతమైనా మందే, ఈ ఊర్లో ఎవరు గెలిచినా భేదాభిప్రాయం లేకుండా మత సామరస్యము, పురమతాలు అతీతంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. అంచేత ఎవరు గెలిచినా మనూరు వాడే అనే ఉద్దేశంతో అందరికీ సహకారం చేస్తూ ఈ గ్రామాన్ని ముందుకు నడిపించాలని పోటీ చేసిన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రిటైర్డ్ హెడ్మాస్టర్, సీనియర్ మోస్ట్ వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు.